శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 32వ అధ్యాయము. గురుని దేవుని వెదుకుట, ఉపవాసము ఆమోదింపకుండుట. ఈ అధ్యాయములో హేమాడ్ పంత్ రెండు విషయములను వర్ణించును. ఒకటి, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలుసుకొనెను, వారి ద్వారా దేవుని ఎట్లు గనెను. రెండు, గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసించుట నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు బొబ్బట్లు తినిపించెను. ప్రస్తావన. ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును అశ్వద్ధ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు మీదకు, కొమ్మలు క్రిందకు గలవనెను. దాని కొమ్మలు క్రిందివైపు, మీదివైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషములు. దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వద్ధ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారియందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడెంత పండితుడైనప్పటికీ, వేద వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గములో ఉన్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును. ఈ విషయములో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకనొకప్పుడు మేము 4 మత గ్రంథములు చదువుచు అజ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు 2వవాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడు అని అనెను. మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదని చెప్పెను. 3వవాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణము అవసరమని చెప్పెను. 4వవారు అనగా బాబా, పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది? మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమును వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన, అంతులేని నమ్మకము అవసరము అని అనెను. ఈ ప్రకారము తర్కించుచు మేము 4 పండితులము భగవంతుణ్ణి వెతుకుటకు అడవులలో తిరుగునారంభించితిమి. తక్కిన 3 వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి, ఇప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉన్నది, ఎంత దూరం పోచున్నారు, ఎక్కడికి పోచున్నారు అని అడిగాను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకొంటిరి అని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తిగా జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లు అనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపవలసినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరముగా ఈ ఎండవేళ ఎప్పుడు ఎందుకు ప్రయాసపడతారు? మీ రహస్య అన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును, ఓపికతో ఉండుము అనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వాణిని నిరాకరించి నడువసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయము అక్కరలేదు అనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి. చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటూ ఇటూ చాలాసేపు తిరిగితిమి. తుట్టతదకు ఎక్కడ నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లు అనెను. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో చేయు అన్వేషణ జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజన పదార్థములు అర్పించుట శుభ సూచకములు. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని బ్రతిమాలెను. ఈ ఆతిథ్యమునకు ఇష్టపడక నిరాకరించి పోతిమి.
విచారించక భోజనము చేయక ఆ ముగ్గురు తిరిగి సాగిపోవనారంభించిరి. వారి హఠము ఆ విధముగా ఉండెను. నేను మాత్రము ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని. బంజారా ప్రదర్శించిన అసమాన్యమైన ప్రేమకు లొంగిపోయి తిని మేమెంతో తెలివైన వారము అని అనుకుంటుమి. కాని దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్ములను వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలచిరి. వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విసిదపరిచితిని. అప్పుడు వారు నాతో ఉచ్చుటకు ఇష్టపడదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నాయందు విశ్వాసము ఉన్నవారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్నొక భావి వద్దకు తీసుకుని పోయినారు. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు మూడడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో కాని నోటితో కాని నీళ్లను అందుకోలేకుంటుని. నన్ను ఈ విధముగా వ్రీలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలోంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందములో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగను. నాకు సులభముగా విమోచనము కలిగను. గురువుగారి మెడను కౌగలించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలను అనిపించెడిది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నా కనులు లేకుండుటే మేలని అనిపించెడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారు ఎవరునూ రిక్తహస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇళ్ళు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయూ వారే. నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దముకుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాప పడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనము గురించి పొగడుకొనుచూ తన గొప్పలు ప్రదర్శించునే కాని హృదయము మృదువుగా ఉండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొను. కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని యొప్పింపజేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యునకేమి మేలు చేయును, వారికేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమలేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది మన ఎందు ప్రకాశించెను. నేను కోరుటకేమీ లేకుండెను. సర్వము దాని మటుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తలక్రిందుగను కాళ్లు మీదగను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మలయందు నమ్మకము కలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమును గర్వించుచూ ఉండేవాడు. మూడవవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమూ చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచూ వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడుగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి
వాని ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా వాని ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్రోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మ సాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని మనస్సు గాని బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును. కాని నాలుగవది అగు మోక్షము గురువు యొక్క సహాయము వలననే పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలివి విద్యలను ప్రదర్శించి పోయేడివారు. జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండేవారు. యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాఠకాండ్రు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చేవారు. ఒక మహారు వచ్చి జోహారు చేసి సాయి మా బాప్ బాయి అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారెడివాండ్రు గ్రుడ్డివాండ్రు చొట్టవారు నర్తకులు నాద సాంప్రదాయము వారు పగటి వేషముల వారు కూడా సమాదరింపబడుచుండిరి. తన వంతురాగా ఆ బంజారా కూడా కాన్పించెను. తన పాత్రను ముగించెను. మనమిప్పుడింకొక కథను విందుము. గోకలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయి వారి మనస్సు స్థిమితముగా ఉండదు. అట్టివాడు పరమార్థమును ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలెను. కడుపులో తడి కలుగ చేయు ఆహారము గాని పౌష్టిక శక్తిగాని లేనప్పుడు భగవంతుడిని ఏ కళ్లతో మనము చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వాణిని వినగలము? వేయేల మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సుకు కూడా మంచిది. గోకలే గారి భార్య కనిట్కర్ గారి భార్య వద్ద నుంచి దాదా కేల్కర్ కు జాబు తీసుకుని సిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయముతో వచ్చెను. అంతకు ముందు రోజు బాబా దాదా కేల్కరుతో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయేనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమీ అనెను. ఆ మరుసటి దినము ఆ స్త్రీ కేల్కరుతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదాబట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతన్ని పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. కేల్కర్ భార్య బయట చేరెను. దాదాబట్టి ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండే కావున బాబా సలహా సమయోచితముగా ఉండెను. గోకలే గారి భార్య దాదాబట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేశెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తానూ తినెను. ఎంత మంచి కదా, ఎంత చక్కని నీతి. బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెదుకుచు బీడ్గాం వెళ్లి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పనిచేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్లు పనిలో ఉండిరి. మొదటివానికి 50 రూపాయలు, 2వానికి 100 రూపాయలు, 3వానికి 150 రూపాయలు. నాకీ 3 మొత్తములకు 2ంతలు అనగా 600 రూపాయల జీతమిచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి నన్ను మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. తలబాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుంది. మానవుడిచ్చినది త్వరలో సమిసిపోవును గాని దైవమిచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడురా. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగి పొరలుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు, సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు తీసుకొనవలను అనుచున్నాను. నా ఫకీర్ చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిగుల అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడేదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో
తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 32వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు. సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు, ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటినీ పొందుపరిచి, వాటన్నిటినీ దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.